హాయ్, వెల్కమ్ టు తెలుగు ఫ్యూచర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ముఖ్యమైన సమాచారం ఫ్రెండ్స్. ఏంటంటే అక్క, గుడ్ న్యూస్ అంటే మనకి జనరల్ ఫ్లైట్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడే గుడ్ న్యూస్ అక్క. దాని గురించి న్యూస్ వచ్చినప్పుడు చెప్పండి అక్క అని చాలామంది అయితే అడగడం జరుగుతుంది. అయితే రాత్రి దీనిపైన న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఏంటంటే, ఈ 32 దేశాల వాళ్ళు కువైట్కి రావడానికి ఏ నిషేధించారో 32 దేశాలను, ఆయా 32 దేశాల ప్రజలైతే కువైట్కు రావడానికి అనుమతి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ 32 దేశాల ప్రజలు తిరిగి కువైట్కి తీసుకురావాలనే ఆలోచనతో ఈ కువైట్ ప్రభుత్వం అయితే అంగీకరించినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఈ కువైట్ ప్రభుత్వం అయితే అంగీకరిస్తుంది, కానీ దీన్ని ఫైనల్ డిసిషన్ వచ్చేటప్పటికి MOH ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కువైట్ మినిస్ట్రల్ హెల్త్కి అప్పగించడం జరిగింది. వాళ్ళైతే ఏ కండిషన్స్ ఇస్తారో, వాళ్ళు ఏ నియమ నిబంధనలు అయితే పెడతారో దాన్ని బట్టి ఈ ఆలోచన అనేది వస్తుంది. ఈ దీనిపై సమాచారం అనేది, దీనిపైన పూర్తి క్లారిఫికేషన్ అయితే నెక్స్ట్ వీక్ చెప్తామని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఎవరైనా ఇండ్లకు వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే వచ్చే వాళ్ళు కానీ ఒకరో ఆలోచించండి. ఎందుకంటే ఈ యొక్క కువైట్కి రావడానికి ఏ ఆమోదం తెలుపుంటాయో ఆయా దేశాల నుంచి అయితే రావచ్చు అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కువైట్కి కూడా కొంతమంది రావడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి వేరే దేశం పోయి అక్కడ స్టే చేసి అక్కడి నుంచి మళ్ళీ కువైట్కి రావడం అనేది తలకాయ నొప్పి పని కాబట్టి ఇంకొక వారం వెయిట్ చేసినట్లయితే దీనిపైన పూర్తి సమాచారం అయితే వస్తుంది. ఈ కువైట్ ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది, అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ కువైట్ మినిస్టర్ హెల్త్ ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి వైద్య బృందం అయితే ఏ సలహా ఇస్తారు అనేది ఒక న్యూస్ ఫ్రెండ్స్. కాబట్టి నెక్స్ట్ వీక్ దాకా అయితే వెయిట్ చేయండి, ఒక వారం లోపైతే దీనిపైన పూర్తి సమాచారం వస్తుంది. చాలా వరకు అయితే అనుకూలంగా వచ్చే అవకాశం కూడా ఉంది. మరొక న్యూస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ యొక్క వీసాల రెసిడెన్సీలు అనేది ఆటోమేటిక్గా 3 నెలల వరకు పొడిగించడం జరిగింది. అలాగే ఈ కువైట్కి అయితే ఎవరెవరు ఈ యొక్క టూర్ విజిట్ వీసాలు, సందర్శన వీసాల పైన ఎవరెవరైతే వచ్చుంటారో ఈ కరోనా ప్రభావంతో 31 వరకు అయితే వాళ్ళకి గడువు పెంచడం జరిగింది. అయితే వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్స్, అయితే లాస్ట్ వీక్ ఏం చెప్పారంటే ఈ యొక్క 31 తేదీలోపు ఈ రెసిడెన్సీ అకామాలు ఎవరైతే అయిపోతాయో వాళ్ళందరూ అకామాలు కొట్టించుకోవాలని, ఈ యొక్క స్టూర్ వీసాల పైన ఎవరెవరైతే కువైట్లో ఉంటారో వాళ్ళందరూ 31 తేదీలోపు వెళ్ళిపోవాలని, లేకపోతే వీళ్ళు ఈ యొక్క ప్రభుత్వ ఉల్లంఘనలు జారీ చేసిన వారు అవుతారు, వాళ్ళు జరిమానాలు కట్టాల్సి ఉంటుందని చెప్పి లాస్ట్ వీక్ అయితే న్యూస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ మానవతా భావంతో వీళ్ళకి ఈ 1 సెప్టెంబర్ నుంచి 3 నెలలు గడువు పెంచుతున్నట్లు సర్క్యులర్ జారీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ దీనిపైన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఈరోజు నైట్కి కానీ రేపటికి కానీ వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన వెంటనే అయితే మీకైతే నేను తెలియజేస్తాను. ఒక 2 రోజులు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా విసిట్ వీసాల పైన ఇళ్ళకి వెళ్ళాలా తప్పనిసరి 31 వెళ్ళమన్నారు కదా అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 2 రోజులు అయితే వెయిట్ చేయండి. నైట్కు లేదా మార్నింగ్కి అయితే న్యూస్ వస్తుంది కాబట్టి ఆ తర్వాత వచ్చే సమాచారం బట్టి వెళ్ళడానికైతే ప్రయత్నించవచ్చు. అయితే క్లారిఫికేషన్ అయితే పూర్తిగా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఏమని ఇచ్చారంటే సర్క్యులర్ జారీ చేయడం జరిగింది 1 సెప్టెంబర్ నుంచి మరో 3 నెలలు ఈ యొక్క అకామాలు ఎవరికైతే అయిపోయి ఉంటాయో వాళ్ళకి, ప్లస్ ఎవరైతే కువైట్కి విజిట్ వీసాలు వాళ్ళపైన వచ్చుంటారో వాళ్ళకి కలిపి 3 నెలలు పెంచుతున్నట్లయితే తెలియజేశారు. దాని గురించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మరొక ముఖ్య సమాచారం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ యొక్క 60 నిండిన వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్, ఈ యూనివర్సల్ డిగ్రీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అకామాలు నేరుగా 5 అనేది రెన్యువల్ అవుతుందని చెప్పారు. అయితే ఈ యూనివర్సల్ డిగ్రీ లేని వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క 1 జనవరి 2021 లోపు ఎవరికైనా అకామాలు అయిపోయి వాళ్ళ అకామా కొట్టించుకొని ఉంటే వాళ్ళకి 1 అకామా కొడతారు ఫ్రెండ్స్. ఈ 4 మంత్స్ గ్యాప్లో ఎవరైతే అకామాలు కొట్టించుకుంటారో వాళ్ళకి 1 అకామా కొట్టడం జరుగుతుంది. అలాగే ఆ 1 వాళ్ళు ఉండి 1 అయిపోయిన తర్వాత, వాళ్ళ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఇళ్ళకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయితే ఈ 1 జనవరి తర్వాత ఎవరైతే ఈ అకామా అయిపోతుందో వాళ్ళకి ఇకపై రెన్యువల్ చేయడం జరగదు అని చెప్పేసి
సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, 59 మరియు 60 ఏళ్లకు చేరుకున్న వారికి నిషేధం, వచ్చే వరకు కేవలం 1 సంవత్సరం మాత్రమే వర్క్ పర్మిట్ పునరుద్ధరణకు అనుమతించాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలియజేశారు. అలాగే ఉపాధి వ్యవహారాల రంగంలోని కార్మిక విభాగాలకు సర్క్యులర్ ద్వారా ప్రకటించారు. జనవరి 1వ తేదీ 2021 నుండి అమల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ సర్క్యులర్ ప్రకారం చూసుకున్నట్లయితే వర్క్ పర్మిట్ జారీ చేయబడినప్పుడు లేదా రెన్యువల్ చేసేటప్పుడు పరిపాలనా తీర్మానం 552ను సవరించే తీర్మానం 520/2020లోని నిబంధనలకు అనుగుణంగా వారు 60 ఏండ్లకు మించరాదని, నిర్వాసితుల వయసును తనిఖీ చేయాలి, పని అనుమతి మంజూరు చేసే విధానాల జాబితాను మరియు దాని సవరణల క్రింద పని అనుమతులు జారీకి సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే ఈ 4 మంత్స్ గ్యాప్లో అకామ అయిపోతుందో వాళ్ళైతే ఇంకొక సంవత్సరం కొట్టుకోవచ్చు, అకామ రెన్యువల్ చేయించుకోవచ్చు, అలాగే 1 సంవత్సరం పాటు కోయిట్లో ఉండొచ్చు. జనవరి తర్వాత మాత్రం ఇది అమల్లోకి వస్తుంది. జనవరి తర్వాత అయితే ఈ 59 పైన 60 ఏండ్లు ఉన్న వాళ్ళకైతే రెన్యువల్ చేయడం జరగదు అని చెప్పేసి తెలియజేశారు. అలాగే 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల వారు ద్వితీయ అర్హతలు కలిగి 83,000 మందికి పైగా నిర్వాసితులు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఈ నిర్ణయం తమ కుటుంబాలను వేరు చేయడానికి దారితీస్తుందనే భయాన్ని చాలామంది ప్రవాసులు వ్యక్తం చేశారు. మరియు ఈ నిర్ణయం వారి తల్లిదండ్రులను దేశం విడిచి వెళ్లమని బలవంతం చేస్తుందని, వారి నివాసానికి అనుసంధానించబడిన వారి చిన్నపిల్లల స్థితిని పరిగణలోకి తీసుకోకుండా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ నిర్ణయం కువైట్లోని ప్రవాస సమాజంలోని సామాజిక, సాంస్కృతిక మరియు భద్రతా అంశాలపై ప్రభావం చూపుతుందని, వృద్ధ తల్లిదండ్రులు నిష్క్రమణతో బ్యాచిలర్లు మాత్రమే మిగిలి ఉంటారని చాలామంది అభిప్రాయపడ్డారు. వృద్ధుల ఉనికి కుటుంబంలో ముఖ్యమైన సామాజిక పాత్రను కలిగి ఉందని తెలియజేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అయితే 60 ఇయర్స్ అబో ఉండేవాళ్ళు, చాలామంది తల్లిదండ్రులు, వీళ్ళ పిల్లలు లేదా అత్తమామలు అందరూ అంటే ఒక కుటుంబం ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళని మేము ఇప్పుడు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి చాలామంది అయితే వాళ్ళ యొక్క బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, మరొక విషయం చూసుకున్నట్లయితే ఇకపై ఎయిర్పోర్ట్ లోపలికైతే ఎవరైతే ప్రయాణికుడు ఉంటాడో ఆ ప్రయాణికులు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లోపలికి అలౌ చేయరన్నమాట. ఇకపై ఎవరైనా సరే సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంటే మీ ఇండ్ల దగ్గరే సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వెహికల్లో దిగడం ఆలస్యం, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఈ వెంట వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా సరే బయటే ఉండాల్సిందే, లోపలికి నాట్ అలౌడ్ అని చెప్పేసి తెలియజేశారు. ఈ కరోనా ప్రభావంతో మాత్రమే ఇది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కరోనా తర్వాత మళ్ళీ అంతా నార్మల్గా అవుతుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఎయిర్పోర్ట్కు ఎవరైనా ఫ్రెండ్స్ని వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేటప్పుడు ఎక్కువ మంది వెళ్లకుండా ఎవరైనా ఒకరు వెనకబడితే తోడుగా వెళ్ళి వాళ్ళని అక్కడ దింపి రావడం చాలా మంచిది. 2-3 వెళ్తే లోపలికి నాట్ అలౌడ్, కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరొక న్యూస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ యొక్క రహదారులపై భద్రతా లేన్ రద్దు చేసే నిర్ణయాన్ని సమీక్షించాలని ఈ యొక్క ప్రజాపనుల మంత్రిత్వ శాఖ అయితే భావిస్తుంది. ఎందుకంటే ఈ నిర్ణయం విషాద ప్రమాదాలకు కారణమవుతుందని, చివరిది ఈ వారంలో కూడా ఒక విషాదం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క కర్ఫ్యూ వ్యవధి సద్వినియోగం చేసుకోవడానికి ఈ యొక్క ప్రస్తుతానికైతే అల్ కుసౌర్, సబాహియా, దహ్యా, షుహాదా, అబ్దాలి ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని రహదారులపై తారు పనులతో కలిపి అంతర్గత రోడ్లు వంతెన అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను 24 గంటలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అయితే కర్ఫ్యూ వ్యవధిని సద్వినియోగం చేసుకోవడానికి మరియు ఈ ప్రాజెక్టులను తక్కువ వ్యవధిలో పూర్తి చేయడానికి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన అత్యవసర ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాజెక్టులన్నీ జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అలాగే ఈ యొక్క వేసే పదార్థాలు మరియు పని రెండింటి నాణ్యతను నిర్ధారించడానికి అవసరమైన అంతర్జాతీయ స్పెసిఫికేషన్లను అనుగుణంగా తారు ఉపయోగించబడుతున్న అదనపు పదార్థాల ద్వారా మెరుగుపరిచిన మిశ్రమం మన్నికను నిర్ధారిస్తుంది మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను మరియు ఇప్పటికే ఉన్న అన్ని భాగాలను తట్టుకునేలా చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ రహదారులనేటి పనులనేది ఈ యొక్క కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయని చెప్పేసి, ఈ యొక్క 24 గంటలు కూడా ఆ వంతెనలు ఈ రోడ్లు పనులలో అక్కడ నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.